చాలాసార్లు ఈ సిలువ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు ఆ సిలువ అనే యంత్రంని దేవుడు మనల్ని చెక్కుతున్నప్పుడు ఎందుకు చెక్కుతాడంటే ఆయన రూపంలోకి ఏం కావాలట? మార్చబడాలి. అర్థం కావడం కొరకు చిన్న సంఘటన చెప్పేసి కథ లాంటివి చెప్పి ముందుకెళ్ళాను. ఇష్టపడుతున్నాను. ఒక ప్రాంతంలో రాజు ఉన్నాడట. ఆ రాజు చాలా ఆశపడ్డాడు. ఏంటంటే నేను ఎలా ఉన్నానో ఒక శిల్పాన్ని నాలాగనే చేయాలి అన్నాడు. అనేసరికి అద్భుతమైన శిల్పకారుని పిలిచాడు. పిలిచి నేను ఎలా ఉన్నానో అలాగే కనిపించాలి శిల్పం అని. వెంటనే ఆ శిల్పకారుడు అన్నాడు, తప్పకుండా చేస్తాను రాజా, ఎంత ఖర్చైన పర్లో ఇస్తానని చెప్పి రాజు డబ్బు ఇచ్చాడు. ఈ శిల్పకారుడు మంచి కొండను చూసుకున్నాడు, దాన్ని చెక్కాడు. ఆ కొండను తీసుకొని వాహనంలో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇంకో కొండ మీదకి, ఏ ప్రాంతంలో అయితే విగ్రహావిష్కరణ చేయాలో ఆ ప్రాంతాన్ని మోసుకొని వెళ్ళాలని చెప్పి పనులను పెట్టి తీసుకెళ్తున్నాడు. ఈ తీసుకెళ్తున్న ప్రాసెస్లో బాగా అర్థం చేసుకోండి, ఆ లారీ నుంచి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ రాయి కింద పడింది, రెండు ముక్కలు అయిపోయింది. రెండు ముక్కలు అయ్యేసరికే ఈ శిల్పకారుడు అన్నాడు పనులతో, రెండు తీసుకురండి పైకి, ఏది ఉపయోగపడుతుందో తెలియదు అని చెప్పి రెండు తీసుకెళ్ళాడు పైకి. రెండు పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒక రాయి తీసుకున్నాడు, ఒక ముక్కను తీసుకున్నాడు, విరిగిపోయిన ఒక ముక్కను తీసుకున్నాడు, ఉలి తీసుకున్నాడు, సుత్తి తీసుకున్నాడు. రూపంలోకి మార్చాలంటే ఏం చేయాలండి? రాయిని చెక్కాలి. ఆ ఉలి పైన పెట్టి ఫస్ట్ ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి వెంటనే రాయి అరుస్తుందంట. కథ అర్థం చేసుకోవడానికి కొరకు వెంటనే రాయి అరుస్తుందంట. హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం నన్ను చెక్కడానికి అని. ఆ ఉలి వేసి సుత్తి వేసి కొడుతుంటే నొప్పి వచ్చేసరికి ఈ రాయి అరవడం స్టార్ట్ చేసింది. ఇష్టం వచ్చి అరుస్తుంది, నీకెంత ధైర్యం, నువ్వేదైనా నన్ను చెక్కుతున్నావు, వాట్ రైట్ హ్యావ్ యూ గాట్, నాకు సుఖం కావాలని కోరుచున్నాను, నాకు ఈ కష్టాలు అక్కర్లేదు అని చెప్పి వెంటనే అడ్డం తిరిగేసరికి ఈయన అనుకున్నాడు సహకరించట్లేదని చెప్పి ఆ ఉలిని తీసి కింద పడేశాడు, ఈ రాయిని వదిలేశాడు. అనుకుంటున్నాడు రాజు ఏమో ఆశపడ్డాడు, ఈ రాయిని చెక్దామంటే ఏమో ఒప్పుకోవట్లేదు, అనుమతించట్లేదు. వెంటనే అడ్డం తిరిగింది, సరే దాని పక్కన ఇంకొక రాయి ఉంది కదా అని చెప్పి ఆ రాయిని తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే ఈ రాయి ఏం చేస్తుందని చెప్పి ఉలి తీసుకున్నాడు. ఉద్దేశం ఏంటంటే ఈ శిల్పకారుడు ఆ రాజులాగా చెక్కాలని ఆశపడతా ఉన్నాడు. ఉలి తీసుకొని రెండో రాయి మీద కొట్టడం ఆరంభించాడు. ఏం శబ్దం రావట్లేదు, భరిస్తూ ఉంది, నొప్పిని తట్టుకుంటుంది, బాధను తట్టుకుంటుంది. వెంటనే పక్కన ఉన్న రాయి మొదటి రాయి అంటుందంట రెండో రాయితోని, ఏ అర్థం చేసుకో, నువ్వు కూడా నాలాగ అరిచేసేయి, అరిచేస్తే ఏం చేస్తాడు, వదిలేస్తాడు, సుఖంగా నాలాగ ఉండొచ్చు. ఈ పక్క నుంచి రాయి అనిందంట, నువ్వు సుఖమే చూసుకుంటున్నావు కానీ శిల్పకారుడు ఇంత అద్భుతమైన శిల్పకారుడు, ఆయన చేతిలో పడడమే మనకు భాగ్యము. ఇట్లాంటి ఆయన మనం చెక్కడం స్టార్ట్ చేస్తున్నంటే ఏ రూపం ఉందో మనకు తెలియదు, కొన్నిసార్లు చెక్కుతున్నప్పుడు బాధ అవుతుంది కదా అనేసరికి ఈ ముందు రాయి అందంట, నువ్వు అంత తిక్కలు దానివి, నాలాగా సుఖంగా కోరుకున్నట్లయితే నీకు నాని కష్టాలేవి ఉండవు, ఒక్కసారి చిన్న కాంప్రమైజ్ అరిచేసాయి వదిలేస్తాడు, హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అంతా, ఎందుకు ఈ కష్టాలు అవసరమా, ఈ నలగొట్టబడడం అవసరమా, ఈ విరగొట్టబడడం అవసరమా అని చెప్పి ఆ మొదటి రాయి కౌన్సిలింగ్ ఇస్తుంది రెండో రాయికి. ఇప్పుడు ఈ రాయి అనిందంట, శిల్పకారుని చేతిలో ఉన్నాను, తనకి ఏది కావాలంటే అది చెక్కుతాడు, నాకే ప్రశ్నలు లేవు, నీ సావు నువ్వు సావు పోనిందంట ఫస్ట్ ట్రై అనేసరికి చెక్కడం స్టార్ట్ చేశాడు. అద్భుతమైన రూపం వస్తూ ఉంది, రాజుకు ప్రతిబింబంగా మారిపోతుంది ఈ రాయి. చెక్కడం అంత అయిపోయి చివరికి ఆ ఫైనర్ ట్యూన్ టచ్స్ అనిస్తూ ఉన్నాడు, అద్భుతంగా చెక్కబడింది. దాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించారు, ప్రజలందరూ వచ్చి అచ్చం రాజులాగానే మహిమలో యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది రాయి అని చెప్పి మంత్రముగ్ధులైపోతున్నారు. ఆ మంత్రముగ్ధులైపోతున్నప్పుడు ఆటోమేటిక్గా దైవత్వం ఉత్తిపడుతుండేసరికి వాళ్ళు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణ చేస్తున్నప్పుడు రాజును పిలిపించారు, అయ్యా సేమ్ నీలాగానే ఉన్న విగ్రహం ఒకసారి చెక్ చేసుకొని రాజు వచ్చి చూసేసరికి మంత్రముగ్ధుడైపోయాడు, అబ్బా నాలాగానే ఉన్నాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది రాయి, కేవలం కదలట్లేదు అంతేగాని సేమ్ నేను ఎలా ఉన్నాను అలాగే ఉంది, నా మహిమ సేమ్ కనిపిస్తూ ఉంది అని ఎగ్జైట్ అయిపోతున్నాడు రాజు. వెంటనే ఆ యొక్క చెక్కిన వంతును పిలిచి అన్నాడు, అయ్యా అంత బాగుంది, ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని. ఏంటి ఆ ప్రాబ్లం అని అనేసరికి అన్నాడు, రాయి శిల్పం చాలా హైట్ ఎక్కువ అయిపోయింది, మొక్కలంటే కొద్దిగా మెడను వస్తూ ఉంది, ఏమనుకోక ఏదైనా హై ఆల్టిట్యూడ్ ఏదన్నా కింద ఏదైనా స్టూల్ లాంటి దాన్ని పెడితే బాగుంటుంది కదా అన్నాడంట. అనేసరికి ఈయన ఆలోచించాడు, ఏం పెడతాం స్టూలు, పక్కన చూసరికి ఫస్ట్ రాయి కనిపిస్తా ఉంది ఖాళీగా, ఆ రాయిందే చేంజ్ చేశాడండి, సిమెంట్ వేసి కట్టేశాడు. కట్టేసరికి అందరు వస్తున్నారు, ఈ మొదటి రాయినేమో తొక్కుతున్నారు, రెండో రాయినేమో మొక్కుతున్నారు. ఇప్పుడు ఈ తొక్కబడుతున్న రాయి కోపం వచ్చిందట, ఎందుకంటే ఈ రాయిని చూస్తే రెండో రాయితో అంటుందంట, నీకెంత గర్వమే, నీకెంత అహంకారమే, అందరు వచ్చి నిన్ను మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, నీకెంత ఆరోగ్యన్స్ కదా అని చెప్పి కింద నుంచి అంటా ఉంది ఎవరు, మొదటి రాయి అంటా ఉండేసరికి రెండో రాయిందంట, ఇదేమన్నా నేను చేసుకున్నదా, ఆ చెక్కుతున్నప్పుడు ఏం చేశాను నేను, గమ్మును ఒప్పుకున్నాను, ఓర్చుకున్నాను.
నీకు ఓరిమి అవసరమై ఉన్నదని చెప్పి శిల్పకారుడు అన్నాడు. ఆ శిల్పకారుని తెలుసు ఎందుకు అనుమతిస్తున్నాడో, ఎందుకు చెక్కుతున్నాడో, ఎందుకు ఆ పర్సన్ నా జీవితం అనుమతించాడో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన నాకంటే మహాజ్ఞాని. ఏ రూపాన్ని చెక్కాలనుకుంటున్నాడు నా జీవితంలో ఏం చేస్తాడు, చెక్కుతున్నాడు. కాబట్టి ఆయన సార్వభౌమ అధికారం నేను ఒప్పుకున్నాను, తల వంచాను, అంతే. నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు నాకేదో పెద్ద కౌన్సిలింగ్ క్లాస్ ఇచ్చావు ఆ టైంలో, ఇప్పుడు ఏమైంది చివరికి, నువ్వు ఒప్పుకోలేదు, చెక్కబడ్డానికి నువ్వు అనుమతించలేదు, ఇప్పుడు నిన్ను తొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారు. ఆలోచిస్తే ఒకరోజు మహిమలో ఇదే జరగబోతుంది. ఈరోజు క్రైస్తవ్యం సుఖాన్ని కోరుకుంటున్నాం, పట్టిందల్లా బంగారం కావాలనుకుంటున్నాం, మూడు పూలు ఆరు కాయలు కావాలనుకుంటున్నాం, కానీ సిలువను ఎత్తుకొని వెంబడించడానికి మాత్రం ఎవరు కూడా ఇష్టం లేదు. వాస్తవికంగా ప్రభు ఉన్న మాట ఏంటంటే, నువ్వు నా దాసుడు అయితే, నువ్వు నన్ను వెంబడించాలని కోరుతున్నట్లయితే, నువ్వు క్రైస్తవుడుగా పిలవబడాలని, నా శిష్యుడుగా పిలవడానికి కాశ ఉంటే నువ్వు సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకో, చెక్కబడ్డానికి అనుమతించు. అందుకొరకే దేవుడు మార్చాలనుకుంటే కష్టాలు 5 నిమిషాల్లో మార్చొచ్చండి, మార్చలేడా? మనం కొన్నిసార్లు ప్రాణం చేస్తాం, నాయన నీకు అర్థం కాదా నా బాధ, నువ్వు సార్వభౌముడు కాదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు కాదా, ఇంతమంది ప్రార్థిస్తుంటే నా కష్టాలు తీయలేవా అని బహుశా దేవుని కౌన్సిలింగ్ ఇస్తాం మనం కూడా రాయిలాగా. ప్రభు అంటాడు, నేను వేరే ఉద్దేశం ఉంది, నేను నీ జీవితంలో నిన్ను చెక్కుతున్నాను, ఈ చెక్కాలంటే సిలువ వాడాలి, వాడాలి అంటే కొన్నిసార్లు శ్రమలు అనుమతించాలి, అనుమతిస్తున్నప్పుడు నువ్వు తట్టుకునే శక్తి నీకు అవసరము, అందుకొరకే నా కృప నీకు ఇస్తున్నానని ప్రభు అంటున్నాడు. ఈరోజు సమస్య ఏంటంటే, మన ప్రార్థన మనం అన్నీ కూడా కష్టాలు తీసే ప్రభువానే ప్రార్థిస్తున్నాం, కానీ ప్రభువా ఈ శ్రమల ద్వారా నువ్వు ఏ రూపాన్ని నాలో ఆశిస్తున్నావో ఆ రూపంలోకి నన్ను మార్చుకో ప్రభువా అని మనం చేసామండి ప్రార్థన. అలా చేస్తే ఎంత బాగుండు, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది మన జీవితాల్లో. అందుకొరకే ఇప్పుడు అన్యులు సుఖాన్ని కోరుకుంటున్నారు, అన్యులు కష్టాలు వద్దు అనుకుంటున్నారు, ఇప్పుడు దేవుని బిడ్డలుగా తన రూపంలోకి మార్చబడాలని అంత అత్యద్భుతమైన ఆశ ఉద్దేశం దేవుడు మన జీవితం కలిగినప్పుడు మనం కూడా సుఖాన్ని కోరుకుంటే మనకు వాళ్ళకేమో తేడా ఉందండి? మహిమ నుంచి అధిక మహిమలోకి ప్రయాణించే యాత్రలో కొన్నిసార్లు శ్రమానుభవం ఉండే ప్రభు ఏం చేస్తాడు, తీసుకెళ్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ ఆర్థిక జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి కొలిమిగుండె వెళ్తున్నప్పుడు చల్లారిపోయినావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మహాశిల్పకారుడు నిన్ను చెక్కుతున్నాడు. చెక్కుతున్నప్పుడు ఆయన సార్వభౌమ అధికారానికి శిరస్సు వంచుదాం, తన చిత్తానికి తల వంచుదాం, ప్రభు మహిమార్థమై మహిమ నుండి అధిక మహిమ వెళ్ళటకు ఇష్టపడదాం. ఒకరోజు మహిమ ప్రత్యక్షతలో ఆ యొక్క రూపాంతరపు అనుభవంలో యేసు ప్రభు యొక్క మహిమను మనలో ప్రతిబింబజేస్తున్నప్పుడు, ఆయనను పోలి మనం ఉన్నప్పుడు ఆ సంతోషం తండ్రికి ఎలా ఉండొచ్చండి? చిన్న ఉదాహరణ మీకు చెప్పి ముందుకు వెళ్దాని ఆశపడతా ఉన్నాను. మనందరికీ బాగా పరిచయం, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమ ఈ యొక్క పరిచర్యను ఒక వ్యక్తిలో చేస్తున్నప్పుడు ఆయన రూపంలోకి మార్చబడితే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? ఒక్కసారి రండి చూద్దాం, అపొస్తల కార్యం 7:55 మొట్టమొదటి హత్సాక్షి తన అంటున్న మాట ఏంటంటే, హీఈస్ ద ఫస్ట్ ఎల్డర్ ఆఫ్ ద చర్చ్. అట్లాంటి వ్యక్తిని రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆ రాళ్లతో కొడుతున్న సందర్భంలో ఈ యొక్క స్టెఫెన్ నోట్ నుంచి వస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడయ్యాడట. అంటే పరిశుద్ధాత్మ పరిచర్య ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు తను ఎవరిని చూస్తున్నాడు తెలుసా అండి? క్రీస్తు దేవుని ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి, ఆయనను చూస్తున్నప్పుడు ఆయన రూపంలోకి ఎలా మార్చబడ్డాడో ఒక చిన్న ఉదాహరణ మనం చూసి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఆ చూపిస్తూ ఉన్నప్పుడు ఈయన మీద రాళ్ల వర్షం కుమ్మరించబడతా ఉంది. ఆలోచించండి, రాళ్ల వర్షం పడతా ఉంటే అది అంత ఈజీనా అండి? రాళ్ళు పడుతున్నాయి ఒక్కొక్కటి పైన, తల మీద, శరీరం అంతా ఛిద్రమైపోతుంది. ఆ ఛిద్రమైతే మనమైతే ఏడుస్తాం, అరుస్తాం, కంగారు పడతాం, ఇష్టం వచ్చినట్టు దేవుని దూషించేస్తాం. కానీ ఈ యొక్క స్టెఫెన్ అంటున్న మాట ఏం తెలుసా అండి, యేసు వైపు చూస్తూ ఉన్నాడంట ఆ టైంలో. ఆ చూస్తున్నప్పుడు ఇప్పుడు రాళ్ళు పడుతుంటాయి నోటి నుంచి వస్తున్న జవాబు. అపొస్తలుల కార్యం 7:59 కలిసి చదువుకున్నాం. ప్రభువును గురించి మొరపెట్టు, యేసు ప్రభు అని ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరు. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించింది. చాలండి, రెండే రెండు మాటలు పలికాడు. యేసు ప్రభువారు కలవర్సలలో 7 మాటలు మాట్లాడు, మనందరికి బాగా పరిచయం. ఆ 7 మాటల్లో ఫస్ట్ మాట ఏంది, లాస్ట్ మాట ఏంది? తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదగరు కనుక వీరిని, అది ఫస్ట్ మాట. లాస్ట్ మాట ఏంటి? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. ఇప్పుడు ఆలోచించండి, టైం చాలా తక్కువ ఉంది, రాళ్ల వర్షం కుమ్మరించబడుతోంది, కొర ప్రాణంతో ఉన్నాడు. ఆ చచ్చిపోక ముందు స్టెఫెన్ యేసు ప్రభువారు కలవర్సలో యేసు వైపు చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు కలవర్సలో మాట్లాడిన 7 మాటల్లో ఫస్ట్ మాట, లాస్ట్ మాట సేమ్ టు సేమ్. యేసు ప్రభు ఎలా ప్రతిస్పందిస్తే స్టెఫెన్ కూడా అలాగే ప్రతిస్పందించి, ఒక్క మాటలు చెప్పాలంటే యేసు ప్రభు రూపము సమరూపంలోకి మార్చబడ్డాడు. ఇప్పుడు ఇట్లా మార్చబడిన వ్యక్తి పరలోక రాజ్యానికి వస్తే ఎలా స్వాగతం ఉండొచ్చండి?
ఒక్కసారి ఆలోచిద్దాం రండి. అపొస్తలకర్యం 7:50 ఎంత అద్భుతమైన మాట చూడండి. యేసుప్రభు నిలబడ్డాడు స్టెఫెను రాక కొరకు. యేసుప్రభు ఏమైపోయాడండి? లేచి నిలబడ్డాడు. యాక్చువల్గా యేసుప్రభు పొజిషన్ ఏంటి? లూకాసు వార్త 22:69. యేసుప్రభు వారు ఆరోహం వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పాశ్వమున యేసుప్రభు యొక్క పొజిషన్ ఏంటంటే ఆసీనుడై ఉంటుంటే, మన భాషలు చెప్పాలంటే కూర్చుని ఉండుట. అర్థం చేసుకోండి, అత్యద్భుతంగా అన్ని నామాల కంటే పైన హెచ్చించబడింది. యేసుప్రభు యొక్క సింహాసనము అత్యున్నతంగా హెచ్చించబడింది. అత్యున్నతంగా హెచ్చించబడిన యేసుప్రభు యొక్క సింహాసనంలో ఆసీనుడై కూర్చొని ఉన్న యేసుక్రీస్తు వారు ఇప్పుడు స్టెఫెన్ ఎలా అయితే యేసుప్రభు రూపంలోకి మార్చబడ్డాడో, అంటే మన భాషలు చెప్పాలంటే యేసుప్రభు ఎలా ఉన్నాడో స్టెఫెన్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తి పరలోకానికి వస్తున్నాడంటే ఘన స్వాగతం ఎలా ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. అర్థం చేసుకోవడానికి కొరకు దాన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తాను. చుట్టంతా దేవదూతలు ఆరాధిస్తున్నారు యేసుప్రభు వారిని. అంతవరకు యేసుప్రభు కూర్చీలో కూర్చొని ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు, అందరూ ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనలన్నీ పొందుతున్న యేసుప్రభు వారు సడన్గా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. వీళ్ళందరూ ఆగిపోయారు. ఇదేంటి యేసుప్రభు నిలబడ్డాడు? ఏమైపోయింది? ఆసీనుడైన దేవుడు ఎందుకు నిలబడుతున్నాడని చూసేసరికి కింద నుంచి ఎవరు వస్తున్నారండి? స్టెఫెన్ వస్తూ ఉన్నాడు. కరతల ధనులతో మొత్తం పరలోకమంతా చప్పట్లు కొడుతూ ఉంటే కూర్చొని ఉన్న యేసుప్రభు వారు ఆయన రాక కొరకు ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు. చూస్తున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారేమో బహుశా వాళ్ళు. ఇదేంటి యేసుప్రభు అలాగే ఉన్నాడు? యేసుప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన మాట్లాడిన మాట మాట్లాడుతున్నాడు, ఇదేంటి అని చూసే లోపల యేసుప్రభు వారు నాలాగా మార్చబడిన ఈ శిల్పం నాలాగేమైంది? చెక్కబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఘన స్వాగతం ఇచ్చి నేనే కూర్చోలేకపోతున్నానయ్యా అని చెప్పి ఏం చేశాడండి? లేచి నిలబడి ఘన స్వాగతం ఇచ్చాడు. ఎలా ఉండొచ్చండి పరలోకం అంతా? నిశ్శబ్దం అయిపోయింది. వచ్చి ఇదేంటండి ఇంత వీఐపీనా? ఈయన వస్తే యేసుప్రభు లేచి నిలబడ్డాడు. ఒక ఆలోచించండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మన దగ్గరకు వచ్చారనుకుందాం. కొన్ని లక్షల మంది కూర్చొని ఉన్నారు, అందరు మోడీ గారిని పొగుడుతూ ఉన్నారు. సడన్గా మనల్ని పిలిచారనుకుందాం. మనం స్టేజ్ మీద ఎక్కుతుండేసరికి కూర్చున్న మోడీ గారు లేచి నిలబడ్డారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తం వార్తాపత్రిక హెడ్లైన్ ఇదే వస్తుంది. ఎవరు అంటండి అనామకుడు? ఆయన రాకతో నరేంద్ర మోడీ గారు లేచి నిలబడి ప్రైమ్ మినిస్టర్ గారే లేచి నిలబడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఏందేనండి ఇంతంత వీఐపీ అండి? వీఐపీనే నమస్కరించేంత పెద్ద స్థాయిలో ఉన్నాడంటే ఈయన ఇంకెంత వీఐపీ ఉండాలి? మొత్తం వార్తాపత్రికలు కోడే కూస్తాయి. ఆలోచించండి, 5 సంవత్సరాలు ప్రధానమంత్రి లేచి నిలబడితేనే, ఒక వీఐపీ లేచి నిలబడితేనే అంత ఘన స్వాగతం అని మనం అభివర్ణిస్తే ఇక్కడ రాజులకు రాజులు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు. ఎవరి రాకకి? స్టెఫెన్ రాకకి. ఎంత గొప్ప ఆధిక్యత అండి. రేపు మనం యాత్ర ముగించినప్పుడు కార్యారంభం కంటే కార్యంతం ఎలా ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. మన యాత్ర ముగించి వెళ్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు లేచి నిలబడి రా బల నమ్మకం మంచి దాసుని నా రూపంలోకి చెక్కబడ్డావు, నువ్వు భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా నోరు తెరవలేదు, అనుమతించిన దానికి నువ్వు శిరస్సు వంచి తల వంచావు, నా సింహాసనం మీద కూర్చోలేకపోతున్నాను ప్రతిస్పందిస్తే ఎంత బాగుండో.